హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇడ్లీ అంతా మీకు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఎగ్జామ్స్ అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సో సాహస్నైతే కోచింగ్ పంపిస్తున్నాము, ఏంటి ఎక్కడ అనేది ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు ప్రియా లిటిల్స్ వరల్డ్. టైం మార్నింగ్ 5:44 అవుతుంది. 5:30 నుంచి లేపడం స్టార్ట్ చేస్తే 4:45 అయితే లేచి బ్రష్ చేసుకుంటాడనమాట. సో ఎర్లీ మార్నింగ్స్ అవుతుంది, ది బెస్ట్ అంటే ది బెస్ట్ అండి. ఎంత పీస్ఫుల్గా ఉంటాడంటే బర్డ్స్ కిలకిలకిల సౌండే తప్ప ఇంకేం వినబడదు. సాహస్కి కూడా చాలా ఇష్టం. మ్యాక్సిమం చాలామందికి కూడా మార్నింగ్ టైమ్స్ ఇష్టం కదా, లైక్ ఇట్స్ ఎ మీ టైం లాగా. కమింగ్ టు ద పాయింట్, మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు నేను కూడా సాహస్తో పాటు గ్రౌండ్కి అయితే వెళ్తున్నాను, బికాస్ సాహస్ ఎక్కడ ఆడుతున్నాడు అనేది అవేర్నెస్ నాకు ఉండాలి, అండ్ వాళ్ళ కోచ్ ఎవరు అనేది కూడా నాకు తెలిసి ఉండాలి. కాబట్టి చూడడానికి అయితే నేను ఈరోజు వెళ్తున్నాను. బాస్కెట్బాల్ గ్రౌండ్కి రీచ్ అయ్యాము. సాహస్ ఈరోజు కొంచెం లేట్ అయింది. సో యాక్చువల్గా వీళ్ళు రెగ్యులర్గా చేసేది ఏంటంటే పిల్లలు 6:00కి రాగానే ఈ గ్రౌండ్ చుట్టూ 10-15 రౌండ్స్ రన్నింగ్ అయితే చేస్తారనమాట, లైక్ ఇది ఒక వార్మప్ లాగా. దాని తర్వాత ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తారు. సాహస్ ఈరోజు లేట్ అయింది కాబట్టి సాహస్ రాగానే 10 రౌండ్స్ అయితే రన్నింగ్ చేశారనమాట. దాని తర్వాత తన ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడున్న పిల్లలు షూటింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. చూడండి, ఆ అబ్బాయి ఎగ్జాక్ట్గా బాస్కెట్లోకి వేశారు. అంటే వీళ్ళు ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నుంచి వస్తున్నారు. సాహస్కి ఇదే ఫస్ట్ టైం అనమాట. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా చాలా పెరిగింది సాహస్లో. రెండు కాలు మధ్యలో పెట్టరా. చూసారా, అక్కడ నుంచి శ్రీనిక వస్తుంది బాల్ తీసుకొని. తనకి బాల్స్ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ టైం ఇక్కడికి తీసుకొచ్చేసరికి తను కూడా చాలా యాక్టివ్ అయింది. పేరెంట్స్ నాట్ అలౌడ్, ఎందుకంటే పిల్లలకి ఫోకస్ అంతా పేరెంట్స్ మీదనే ఉంటుంది, అండ్ చెప్పే కోచ్కి కూడా కంఫర్ట్ ఉండదు. కాబట్టి పేరెంట్స్ని అయితే అలో చేయరు. మేము కూడా కాసేపు ఉండి తర్వాత అయితే బయటికి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళు డ్రిబ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బాస్కెట్బాల్ నేర్చుకునే వాళ్ళకి 3 థింగ్స్ డెఫినెట్గా నేర్పిస్తారు. డ్రిబుల్ ద బాల్, పాస్ ద బాల్ అండ్ షూట్ ద బాల్. ఈ 3 థింగ్స్ నేర్చుకుంటేనే బాస్కెట్బాల్ వచ్చినట్టు, కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సాహస్ని బాల్కి బాల్ని డ్రిబుల్ చేయమని చెప్పారనమాట. సాహస్కి ఇదే ఫస్ట్ టైం, 500 చేయమని చెప్పారు. సో ఆయనకైతే రావట్లేదు, బట్ స్టిల్ హీఈస్ ట్రయింగ్ టు డూ ఇట్. ఫస్ట్ డే డ్రిబ్లింగ్కి అండ్ ఫైనల్ డే డ్రిబ్లింగ్కి కంపారిజన్ వీడియో అయితే పెడదామనుకుంటున్నాను. సో చూద్దాము తను ఎంతవరకు అయితే ఇంప్రూవ్ అయ్యాడో మనకు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. సో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తను ఎలా నేర్చుకుంటాడు అనేది. బాస్కెట్బాల్ నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. ఫిజికల్ ఫిట్నెస్, టోటల్ బాడీ వర్కౌట్ అవుతుంది కాబట్టి టాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అండ్ మైండ్ అనేది చాలా షార్ప్ అవుతుంది, ఎందుకంటే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాన్ఫిడెన్స్ విత్ పాజిటివ్ మైండ్ సెట్ పెరుగుతుంది, అండ్ టీమ్ వర్క్ అంటే ఏంటో తెలుస్తుంది, కమ్యూనికేషన్ తెలుస్తుంది, డిసిప్లిన్ అంటే ఏంటో కూడా వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ మెయిన్గా న్యూ ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి. దాని ద్వారా ఎవరు ఏంటి, సొసైటీ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. కోచింగ్ టైం అయితే అయిపోయింది, మార్నింగ్ 6-7:30, బట్ వీళ్ళైతే 7:45కి అయితే బయటకు వస్తారు. సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్ బయలుదేరే ముందు ఇక్కడ చూడండి, స్పెషల్ ఫోర్స్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఎక్కడ ఏది చేసినా కూడా ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ఏ పని అయినా కూడా కష్టమే అండి, అంతే, కష్టే ఫలి. అలా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళగానే సాహస్కి ఫస్ట్ వెళ్ళగానే బాత్ చెప్పించేసి టిఫిన్ చేయించి తర్వాత మిల్క్ ఇస్తాను. తర్వాత కాసేపు ఆయన టీవీ చూస్తాడనమాట. చూసిన తర్వాత నేను కాసేపు ఆయనని రాపిస్తాను, బికాజ్ ఆయన నేర్చుకున్నవన్నీ కూడా మర్చిపోకుండడానికి ప్రాక్టీస్ అయితే చేపిస్తాను. దాని తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 4:45కి అయితే రెడీ అవుతాను అనమాట, బికాజ్ ఈవినింగ్ 6:00 టు
7:30 వరకు ఆయనకి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్తాడు. సో ఇదండి సాస్ బాస్కెట్బాల్ కోచింగ్ యొక్క వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.